మూడు రోజుల పర్యటన కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సాయంత్రం తిరుపతికి రానున్నారు రేపు ఉదయం నెల్లూరులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు రేపు మధ్యాహ్నం తిరుపతిలో సదరన్ జోనల్ సీఎంల భేటీలో అమిత్ షా పాల్గొనున్నారు ఈ నెల పదిహేనున తిరుమల శ్రీవారిని అమిత్ షా దర్శించుకుంటారు తర్వాత అమిత్ షా ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు అమిత్ షా తిరుపతి పర్యటన నేపథ్యంలో చిత్తూరు నెల్లూరు జిల్లాల పోలీసు యంత్రాంగాలు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశాయి దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం రేపు మధ్యాహ్నం తిరుపతి తాజ్ హోటల్లో నిర్వహించనున్నారు ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా రానున్నారు ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా పుదుచ్చేరి అండమాన్ నికోబార్ లక్షద్వీప్ లెఫ్టినెంట్ గవర్నర్లు కూడా హాజరు కానున్నారు సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరు కావడంపై అనుమానాలు నెలకొన్నాయి తిరుపతిలో రెండు వేల ఐదు వందల మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఇక సమావేశం జరిగే ప్రాంతంలో పోటీన్ పోస్టులను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు ఎస్ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు సునీల్ చెప్పండి మనం చూస్తున్నాం రేపు జరగబోయే సమావేశానికి అమిత్ షా రానున్నారు సో పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అప్డేట్ ఏంటి రైట్ స్వర్ణ ఏదైతే మూడు రోజుల పర్యటన నిమిత్తం రోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి గన్నవరం విమానాశ్రయం నుంచి తిరుపతి రేణుగుంట విమానాశ్రయానికి రాత్రి ఏడు గంటలకు చేరుకుంటారు అనంతరం ఏడు గంటల ముప్పై నిమిషాలకి రానున్న అమిత్ షాను అయితే పూర్తిగా ఆయన అయితే స్వాగతం పలికి అనంతరం ఇటు రా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కలిసి తిరుమల వెళ్ళనున్నారు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుపతికి అయితే రానున్న నేపథ్యంలో ఇప్పటికే పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు కూడా చేసినట్లు ఇప్పటికే అధికారులు తెలుపుతున్న పరిస్థితి మరోవైపు చూసుకుంటే ఇప్పటికే మనం చూస్తున్నాం అలిపిరి తనిఖీ కేంద్రంలో చూసుకుంటే ఎక్కడ చూసినా పూర్తి స్థాయిలో సెక్యూరిటీ చెక్కింగ్ నిర్వహిస్తున్నారు ఇదే కాకుండా రాత్రి శ్రీవారి దర్శనానంతరం అదే రాత్రి పదకొండు గంటలకి తిరుపతికి ఇరు ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తిరుపతికి చేరుకుంటారు కానీ తిరుపతి తాజ్ హోటల్లో మాత్రమే అమిత్ షా బస్ చేయనున్నారు రాత్రి ఒంటి గంటకి తిరిగి గన్నవర విమానాశ్రయానికి ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే బయలుదేరున్నారు రేపు ఉదయం పదకొండు గంటలకి మళ్ళీ గన్నవర విమానాశ్రయం నుంచి మళ్ళీ తిరుపతికి రానున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసు సిబ్బంది పూర్తి స్థాయిలో అన్ని చోట్ల భద్రతా పరంగా భారీ స్థాయిలో సెక్యూరిటీ పరంగా పూర్తి అయితే చేస్తున్నారు ఏదైతే తిరుమల ఘాట్ రోడ్ కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి పూర్తి స్థాయిలో భద్రతా బలగాల ఆధీనంలోకి లేక ఉంది ఈరోజు రాత్రికి శ్రీవారి దర్శించుకున్న నేపథ్యంలో ఇప్పటికే కంటే ఈరోజు మూడు రోజుల పాటు ఏపీ దర్శనాలు కూడా పూర్తి స్థాయిలో రద్దు చేశారు రేపు జరగనున్న జోనల్ సదరన్ జోనల్ కమి కౌన్సిల్ సమావేశానికి సంబంధించి ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు గవర్నర్లు ఒక అమిత్ షా గారు పాల్గొన్న నేపథ్యంలో ఇప్పటికే తాజ్ హోటల్ సమీపంలో పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు చేశారు రేపు మధ్యాహ్నం ముందుగా అంటే ఏదైతే అమిత్ షా గారు రేపు ఉదయం పదకొండు గంటలకి మొదట నెల్లూరుకు పోయి కొన్ని కార్యక్రమాలలో పాల్గొని అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకి ఈ సమావేశానికి అయితే హాజరవుతారని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలిపిన పరిస్థితి ఇక్కడ ఉంది స్వర్ణ యూ సునీల్